Hi, welcome to ANR Tutorials. మెయిన్ టాపిక్లో వెళ్లే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అది కూడా తెలుగు మీడియం వాళ్ళకి మెయిన్గా ఇది ఉపయోగపడుతుంది చెప్పే విషయం ఏంటంటే, ఎగ్జామినేషన్ హాల్లో తెలుగు మీడియం వాళ్ళకి క్వశ్చన్స్ అనేవి ఒకటి నుంచి రెండు మూడు క్వశ్చన్స్ సరిగా అర్థమయ్యే అవకాశం అనేది లేదు. ఎందుకంటే క్వశ్చన్స్ అనేది చాలా అవి ట్రాన్స్లేటర్ని యూజ్ చేసి వాళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం టు తెలుగు. సో కాబట్టి కొన్ని పదాలు అనేది అర్థం కావు, కొన్ని క్వశ్చన్సే అర్థం కాకుండా ఉంటున్నాయి. మీరు ఒకసారి గత ప్రీవియస్ పేపర్లో డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని చూసినట్లయితే మీకు చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. మ్యాక్సిమం ఒక్కొక్క పేపర్కి ఖచ్చితంగా ఒకటి నుంచి రెండు క్వశ్చన్స్ ఆ విధంగా ఉంటున్నాయి. వాళ్ళు ఎగ్జామినేషన్ పేపర్లో స్టార్టింగ్లోనే చెప్తారు, ఏదైనా తప్పు ఉంటే బాధ్యత మాది లేదు, ఇంగ్లీష్ని మాత్రమే మ్యాండిటరీగా తీసుకోండి అంటారు. సో కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, తెలుగు మీడియంకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కేవలం తెలుగు పైన డిపెండ్ కాకుండా ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తెలుగులో ఒక్కోసారి క్వశ్చన్ అర్థం అవ్వడమే జరగదు. మీకు ఎగ్జాంపుల్కి స్క్రీన్ పైన ఒక క్వశ్చన్ చూపిస్తున్నాను, ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను, ఈ క్వశ్చన్ మీకు అర్థమవుతుందా చూడండి. సో ఇట్లా కొద్దిగా టిపికల్గా మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ క్వశ్చన్ యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సరిగా అర్థమవుతుంది, ఎందుకంటే అక్కడ బాగుంటుంది. కానీ తెలుగు మీడియం వాళ్ళకి వచ్చేపాటికి ఆ ట్రాన్స్లేటర్ వల్ల సరిగా పదాలు అమరిక లేకపోవడం వల్ల అర్థమయ్యే అవకాశం అనేది లేదు. సో కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో ప్రాక్టీస్ చేస్తూ ఆ క్వశ్చన్ ఇంగ్లీష్లో కూడా చూస్తే కొన్ని పదాలు మీకు రేపొద్దున అర్థం కాకపోయినా కానీ ఇంగ్లీష్లో చూసుకొని వెంటనే సాల్వ్ చేసుకోవచ్చు. టైం వేస్ట్ అనేది కాదు మీకు, ప్లస్ ఒకటి నుంచి రెండు మార్కులు పోయే అవకాశం కూడా ఉండదు. పదాలు అనేవి చాలా టిపికల్గా ఉంటాయి, మనం ఎప్పుడు వినని పదాలు అనేది మనకు తెలుగులో కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్కి మనకి శేషం అంటే తెలుసు, ఇంగ్లీష్లో రిమైండర్ అంటాం, రిమైండర్ అంటే శేషం. సో కానీ కొన్ని నేను గత ప్రీవియస్ పేపర్లు చూసినట్టయితే మిగులు అని ఇస్తున్నాడు, 38 ఉంది అంటున్నాడు. సో ఇది ఒక్కోసారి అంత తొందరగా మనకు అక్కడ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు కొద్దిగా టెన్షన్లో ఉంటాం కాబట్టి అది వెంటనే క్లిక్ అవ్వదు మనకి, అటువంటి పదాలు మిగులు 38 ఏంది అని. ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మిగులు అంటే శేషం అని అర్థమవుతుంది. జస్ట్ అది ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలాంటి పదాలు చాలా ఉన్నాయి తెలుగులో, అలాంటి చాలా పదాలు వస్తున్నాయి అర్థం కాని పదాలు. సో కాబట్టి మీరు ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ని ఇప్పటి నుంచి అర్థం చేసుకుంటూ చదువుకోవడం బెటర్. ఇక మనకి మెయిన్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు ఈరోజు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్ ఖచ్చితంగా, ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు, ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. దానికి ప్రిపరేషన్ ఏ విధంగా అవ్వాలి, ఎన్టీపీసీ కానీ ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్ కానీ కొట్టడం మరీ అంత కొండను కొట్టినంత కష్టమైన పని ఏం కాదు, అలా అని చెప్పేసి మరీ అంత ఈజీ పని అయినా కూడా కాదు. కరెక్ట్ ఒక ప్రణాళికతో వెళ్తే మనం ఈ ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ జాబ్ ఈజీగా సాధించుకోవచ్చు. అసలు ఫస్ట్ ఈ వీడియో చేస్తున్నాను, మీకు చాలామందికి డౌట్ ఉంటుంది, అందరు ప్రతి వీడియోలో ఇదే కమెంట్ చేస్తూ ఉన్నారు అసలు ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా. కొంతమంది అయితే మరీ ఘోరంగా 2022 వరకు వెళ్ళిపోతున్నారు, అసలు కొంతమంది అయితే ఉండదు అంటున్నారు. లేదు ఇంకొక కేటగిరీ వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఎగ్జామ్ ఉంటుందని హోప్ ఉన్న వాళ్ళు కట్ ఆఫ్ ఏమైనా తగ్గుతుందా అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం చాలామంది డ్రాప్ అయిపోతారు, కాంపిటీషన్ బాగా తగ్గిపోతుంది, కట్ ఆఫ్ తగ్గిపోతుందా అంటున్నారు ఇంకో రకం కేటగిరీ వాళ్ళు. సో నేను అటువంటి వాళ్ళకి చెప్పేది ఒకటే, ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి ఎగ్జామినేషన్ అయితే ఖచ్చితంగా ఇవి క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు, ఎప్పుడో ఒకసారి జరగాల్సిందే. మీకు ఇంకా దీని గురించి మీరు ఒకసారి మీరు కరెక్ట్గా మీ మైండ్ యూజ్ చేసి ఆలోచిస్తే కనుక ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వదని అర్థమవుతుంది మనకి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు దాదాపు ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి మొత్తం కలిపితే మహా అంటే 100,000 పోస్టులు ఉంటాయి. యావరేజ్గా ఒక్కొక్క దానికి 20,000 శాలరీ వేసుకున్నావు కానీ మనకి 200 కోట్ల ప్రతి నెలకి వాళ్ళని ఎంప్లాయీస్గా పెట్టుకుంటే, వాళ్ళని రిక్రూట్ చేసుకుంటే ప్రతి నెల 200 కోట్లు అనేది శాలరీ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది పెద్ద ఆర్థిక భారం ఏమి కాదు. ఒకవేళ ఎకానమీ దెబ్బతిన్నా కానీ, ఎకానమీ అంటే అర్థం చేసుకోండి, ఇప్పుడున్న పరిస్థితులలో ఎకానమీ దెబ్బతింటుంది అంటే అభివృద్ధి మందగిస్తుంది. అభివృద్ధి మందగిస్తుంది అంటే కొత్త ప్రాజెక్టులు ఆగిపోవడం కానీ, కొత్త రోడ్లు ఆగిపోవడం కానీ, కొత్త కొత్త కంపెనీలు ప్రభుత్వం స్టార్ట్ చేయాలనుకున్న కంపెనీలు కానీ, లేకపోతే ఇన్నోవేషన్స్ కానీ, లేకపోతే కొన్ని పథకాలు కానీ అవి ఆగిపోతుండొచ్చు. అంతేగాని ఈ నోటిఫికేషన్స్కి ప్రాబ్లం అవుతుంది, దీనివల్ల అసలుకి ఎగ్జామినేషన్ జరగదని చెప్పేసి చాలామంది లైట్ తీసుకుంటున్నారు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, ఎవరు లైట్ తీసుకోవద్దు. ఎగ్జామ్ ఏదో ఒక రోజు ఉంటుంది అనుకుని మనసులో అనుకుని చదువుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా ఒక నెల నుంచి 2 నెలల్లో ఇది మొత్తం సెటరేట్ అయిపోతుంది. ఇది మొత్తం సెటరేట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా 2 నుంచి 3 నెలల లోపలే మీకు ఎగ్జామినేషన్ డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు ప్రిపేర్ అవ్వకపోతే అప్పుడు ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చినాక అప్పుడు కంగారు పడాల్సి ఉంటుంది. సో ఉన్న టైంని యూజ్ చేసుకోండి. ఎవరైతే ఇన్ని రోజులు గ్రూప్ డి టార్గెట్ పెట్టుకున్నారో ఎన్టీపీసీ టార్గెట్ పెట్టుకుని చదవకండి, టైం ఉంది కాబట్టి. ఎన్టీపీసీ ఒకసారి జాబ్ వచ్చిందంటే ఇంకా మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఓన్లీ గ్రూప్ డికి అప్లై చేసిన వాళ్ళు గ్రూప్ డి టార్గెట్గా ఉండండి. ఇక కట్ ఆఫ్ తగ్గుతుందా, కాంపిటీషన్ తగ్గుతుందా, మరి కట్ ఆఫ్ తగ్గుతుందా అంటే అది మనం చెప్పలేము. కొంతమంది డ్రాప్ అవ్వచ్చు, అదేవిధంగా టైం ఉంది కదా అని చెప్పి ఇంకా బాగా కొంతమంది చదివే వాళ్ళు ఉండొచ్చు. సో దీనికి కట్ ఆఫ్కి ఏం సంబంధం లేదు. మీరు మాత్రం నార్మల్గా ఎప్పుడు కట్ ఆఫ్ అనేది ఒక రకంగా పెట్టుకొని గత కట్ ఆఫ్ ఎంత ఉందో ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. గత కట్ ఆఫ్ ఇక్కడ మీకు డిస్ప్లే పైన చూపిస్తున్నాను, ఎన్టీపీసీది ఇది. దానికి ఇంకో 2-3 మార్కులు ఎక్కువగా టార్గెట్ పెట్టుకొని చదువుకుంటేనే బెటర్గా ఉంటుంది మనకి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సపోజ్కి ఆర్థిక భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి బాగోలేదు, సో ఈ నోటిఫికేషన్స్ అనేవి రావు, జాబ్స్ అనేవి రావు అని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్లో చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఇది క్లియర్ అయిన తర్వాత అమౌంట్ లేకపోయినా ఈ నోటిఫికేషన్స్ ఆపరు, ఖచ్చితంగా వీళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. నేను ఇందాక చెప్పినట్టు మహా అయితే నెలకి 200 కోట్లు అనేది వీళ్ళకి శాలరీస్గా ఇవ్వాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఎంప్లాయీస్ని తీసుకుంటే కనుక గవర్నమెంట్ అనేది ఒక భారత పౌరుడికి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఒక అమౌంట్ అనేది ఒక శాలరీ రూపంలో ఇస్తే మళ్ళీ ఖచ్చితంగా మనం అది దాంట్లో సగం తిరిగి గవర్నమెంట్కే పే చేస్తాం. అంటే మనకి దాదాపు 20,000 జీతంగా ఇస్తే 10,000 మనకు తెలియకుండానే గవర్నమెంట్కి మళ్ళీ ట్యాక్స్ కడతాం. సో ఆ డబ్బు అనేది వాళ్ళ దగ్గరే ఉంటుంది, సగం డబ్బు మాత్రమే మన దగ్గర ఉంటుంది. సపోజ్కి ఆ డబ్బుతో మనం ఏదైనా సరే బయట రైస్ కొన్నా కానీ, కూరగాయలు కొన్నా కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ వస్తువు కొన్నా కానీ, ఎలక్ట్రానిక్ వస్తువు కొన్నా, ఏది కొన్నా దాని మీద ట్యాక్స్ పే చేస్తాం, మళ్ళీ అది అమౌంట్ అనేది భారతదేశానికి వెళ్తుంది. సో ఇది మీకు ఎందుకు ఇంత డీప్గా చెప్తున్నానంటే, అసలుకి ఎగ్జామ్ పోస్ట్ పోన్డ్ అవుతాయని చెప్పేసి మర్చిపోండి, సారీ పోస్ట్ పోన్ అంటే క్యాన్సిల్ అవుతాయని చెప్పేసి మర్చిపోండి. ఒక 1-3 నెలలు అటు ఇటు ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. మ్యాక్సిమం ఇది 1 నెల నుంచి 2 నెలల్లో క్లియర్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే, ఇది క్లియర్ అయిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం మీద నిరుద్యోగ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ నిరుద్యోగ సమస్యను సాల్వ్ చేయాల్సిన పరిస్థితి కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు మెయిన్గా ఉన్న నోటిఫికేషన్ ఫిలప్ చేసుకొని కొత్త జాబ్లు ఏమన్నా అయ్యాలి. అంతేకాకుండా ఉన్నాయి క్యాన్సిల్ చేసి కొత్త చేసే పరిస్థితి లేదు. సో కాబట్టి ఏం వరి అవ్వకుండా చదువుకోండి. సో ఇక ప్రిపరేషన్ విధానం ఎలా అంటే, ఎన్టీపీసీ జాబ్ సాధించడం అయితే మనకి చెప్పుకున్నాం, కటాఫ్ అయితే యూఆర్కి 77, ఓబీసీకి 72, ఎస్సీకి 63, ఎస్టీకి 59 ఉంది 2016లో జరిగిన ఎగ్జామినేషన్లో. మరి ఈసారి ఎంత ఉంటుందంటే, ఎంతైనా ఉండనివ్వండి, మనం 1-2 మార్కులు ఎక్కువగా పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని చదువుకుందాం. ఆల్రెడీ నేను చెప్పాను అంతకుముందు వీడియోస్లో, నోటిఫికేషన్ పడ్డప్పటి నుంచి కూడా చెప్తానే ఉన్నాను. ఏంటది అంటే, కరెంట్ అఫైర్స్ ఇప్పుడే వదిలేసేయండి, ఎగ్జామినేషన్ డేట్ వచ్చినాక చదువుకుందామని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థమెటిక్ రీజనింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని కూడా చెప్పాను. చాలామంది మా ఇన్స్టిట్యూట్లో కూడా అదే విధంగా నేను ప్రిపేర్ చేయించాను. ఎవరైతే కరెంట్ అఫైర్స్ చదువుకుంటారు, ఇప్పటివరకు 2018 కూడా చదువుకుంటారు, 2019లో నోటిఫికేషన్ పడిందని, సో అంత టైం వేస్ట్. నేను అనేది ఏంటంటే, ఇప్పటి నుంచి అర్థమెటిక్ రీజనింగ్, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్ మొత్తం పర్ఫెక్ట్ అయిపోతే ఎగ్జామినేషన్ ఒక డేట్ అంటూ వస్తుంది. ఆ ప్రక్రియ మొదలైన తర్వాత, అడ్మిట్ కార్డులు రిలీజ్ చేసిన తర్వాత, లేకపోతే ఎగ్జామినేషన్ డేట్స్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మనకి ఖచ్చితంగా ఒక 10 రోజులన్న టైం ఉంటుంది. ఆ 10 రోజులు మిగతా ఏవి ముట్టుకోకుండా మనం ఓన్లీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా మోడల్ పేపర్స్ రాసుకుంటూ ఉంటే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ మీద వరి అవ్వాల్సిన అవసరం లేదు. రోజు దాన్ని పొద్దున్నుంచి సాయంత్రం వరకు దాని మీద కూర్చోవాల్సిన అవసరం లేదు. రోజు న్యూస్ పేపర్ చదువుకుంటే సగం మీకు కరెంట్ అఫైర్స్ అనేది అవే ఆటోమేటిక్గా కవర్ అయిపోతాయి. ఇక మెయిన్గా మనకి మ్యాథమెటిక్స్ నుంచి మనకి ఎన్టీపీసీలో 30 మార్కులు వస్తాయి కన్ఫామ్గా, మనకి రీజనింగ్ నుంచి కూడా 30 మార్కులు వస్తాయి. అదేవిధంగా జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ స్టడీస్ ఇది మొత్తం ఇవన్నీ కలిపి 30-35 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కరెంట్ అఫైర్స్ నుంచి అయితే మీరు కొన్ని అబ్జర్వ్ చేయండి. నేను లాస్ట్ టైం మొన్న జరిగిన ఏఎల్పి మెయిన్స్లో నేను చెక్ చేశాను, కొన్ని పేపర్లో కరెంట్ అఫైర్ బిట్స్ 10 ఉంటాయి, కొన్ని పేపర్లో 2 ఉంటాయి, కొన్ని పేపర్లో 4 ఉంటాయి. అంతేగాని ఖచ్చితంగా ఇన్ని ఉంటాయి అనేది ఖచ్చితంగా ఎక్కడా చెప్పలేము. సో కాబట్టి ఎన్టీపీసీలో మనకి జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ స్టడీస్ నుంచి 30-35 మార్కులు ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. సో 30 మార్కులు అనేది ఈ పార్ట్ 3 నుంచి వస్తే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ ఒక 10 మార్క్స్ ఇవి ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదు 35 మార్కులు అవే ఇస్తే జస్ట్ కరెంట్ అఫైర్స్ ఒక 5 మాత్రం ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఏది ఏమైనా మీకు మెయిన్గా 100% సెంట్ మార్క్స్ తెచ్చుకోవాల్సినవి అర్థమెటిక్, రీజనింగ్, మ్యాథమెటిక్స్లో 30 మార్కులు, రీజనింగ్లో 30 మార్కులు, ఈ మొత్తం 60 మార్కులకి మీరు మినిమం 55 మార్కులు తెచ్చుకునేటట్టు ప్రిపేర్ అయితే కనుక
మీకు 100% ఏదో ఒక జాబ్ ఫిక్స్ చేసుకోవచ్చు ఎన్టీపీసీలోనే, అది కూడా లెవెల్ 6 లెవెల్ 5 జాబే ఫిక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, అర్థమెటిక్ రీజనింగ్ అనేది లిమిటెడ్ సిలబస్, అది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంతేగాని జనరల్ స్టడీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా జనరల్ స్టడీస్ ఎంత చదివినా కానీ మీకు ఒక 10 క్వశ్చన్లనే తెలియని వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనకు అర్థమెటిక్ రీజనింగే మెయిన్ ఇంపార్టెంట్. దాంట్లో సెంట్ బై సెంట్ మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు, 60కి 60 కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మీరు అర్థమెటిక్ రీజనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా జనరల్ స్టడీస్కి వెళ్ళండి. ఆ తర్వాత కరెంట్ అఫేర్స్ తీసుకోండి. మీ టార్గెట్ మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓబీసీ అయినా, యూఆర్ అయినా, పిహెచ్ అయినా, లేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా, లేకపోతే అప్రెంటిషిప్ చేసిన వాళ్ళైనా సరే, ఎంత అయినా సరే మీరు మినిమం 80 మార్కులు టార్గెట్ పెట్టుకోండి. ఇంకోటి చాలామందికి ఒక అపోహ ఉంది, ఏంటంటే సపోజ్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి CBT 1లో 59 మార్క్స్ వస్తే క్వాలిఫై అయ్యారు. సో వాళ్ళు అనుకోవడం ఏంటంటే ఒక 60 మార్కులు వస్తే సరిపోతుంది ఈసారి కూడా అనుకుంటారు, కానీ చాలా తప్పు. ఎందుకంటే మీకు ఎన్ని ఎక్కువ మార్కులు వస్తే మీరు మెయిన్స్ ఎగ్జామ్స్ అన్ని రాసే అవకాశం ఉంటుంది. చాలామందికి ఐడియా లేదు, ఇప్పటివరకు CBT 2 ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ ఒకే ఎగ్జామినేషన్ ఉండదు, ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే ఒకవేళ మీరు ఒక పర్సన్ ఉన్నారు, మీరు జస్ట్ CBT 1 క్వాలిఫై అయ్యారు అనుకుందాం, ఎన్టీపీసీది మీకు హైయెస్ట్ మార్కులతో క్వాలిఫై అయితే కనుక CBT 2 అనేది ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్కటి ఉంటుంది. లెవెల్ 2కి ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది, లెవెల్ 3కి ఒక ఎగ్జామినేషన్, లెవెల్ 4కి, లెవెల్ 5కి, లెవెల్ 6కి ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది. అలా అని చెప్పి మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశాడు. చూడండి ఒకసారి నేను చూపిస్తాను నోటిఫికేషన్ అనేది. ఇక్కడ చూడండి, జూనియర్ క్లర్క్ అండ్ కమ్ టైపిస్ట్ లెవెల్ 2, లెవెల్ 2 అన్నిటికీ కామన్ ఫర్ ఆల్ లెవెల్ 2 పోస్ట్ CBT 2. ఇక్కడ చూడండి, CBT 2 అనేది లెవెల్ 2 వాటికి ఒకటి ఉంటుంది. అదేవిధంగా లెవెల్ 3కి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ఇది లెవెల్ 3, దీనికి ఒక CBT ఉంటుంది సపరేట్ ఫర్ లెవెల్ 3 పోస్ట్ అని ఉంది. ట్రాఫిక్ అసిస్టెంట్ దీనికి కూడా సపరేట్ ఉంది. ఇక గూడ్స్ గార్డు, సీనియర్ కమర్షియల్ టికెట్ క్లర్క్, ఈ మొత్తం లెవెల్ 5లో ఉన్న వాటికి ఒక సపరేట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అదేవిధంగా లెవెల్ 6 స్టేషన్ మాస్టర్, అదేవిధంగా కమర్షియల్ అప్రెంటైస్కి దానికి సపరేట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు హయ్యెస్ట్ మార్కులు తెచ్చుకుంటే 1, 2, 3, 4, 5 ఎగ్జామ్స్ రాయొచ్చు. 5 ఎగ్జామ్స్లో ఏదో ఒక దాంట్లో మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ ప్రకారం ఖచ్చితంగా మీకు ఏదో ఒక జాబ్ వస్తుంది. CBT 2 మెయిన్ అనుకోవద్దు మీరు, CBT 2 కూడా మెయినే, CBT 1ే మెయిన్. మనకి CBT 1లో హయ్యెస్ట్ మార్కులతో మనం కట్ ఆఫ్ తెచ్చుకున్నట్లయితే 1:20 కాంపిటీషన్లో మీరు ఈ 5 ఎగ్జామినేషన్ రాసినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ వస్తుంది. ఒకవేళ మీరు బార్డర్ మీద CBT 1లో బార్డర్ మీద జస్ట్ క్వాలిఫై అయ్యారు అనుకోండి, అప్పుడు మీరు ఈ 5 ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చు. ఏదో ఒక ఎగ్జామ్ లెవెల్ 2కి మాత్రమే ఉంటుండొచ్చు, లేకపోతే లెవెల్ 3కి మాత్రమే ఉంటుండొచ్చు. అది ఉన్న కట్ ఆఫ్ బట్టి ఉంటుంది, 1:20 తీసుకుంటారు కాబట్టి. సో అందుకనే హయ్యెస్ట్ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా ఇది 1:20 కాంపిటీషన్ కాబట్టి మీరు ఒక 2-3 ఎగ్జామ్స్ అయినా రాయగలిగినట్లయితే CBT 2లో ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ అనేది వస్తుంది. సో ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి దీనికి. ఆ విధంగా ప్రిపేర్ అయితే ఎన్టీపీసీ జాబ్ మనకేం కష్టం కాదు. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది ప్రిపరేషన్ ప్లాన్ అడిగారు, సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి. సో అంతకుముందు చాలా వీడియోలు చేశాము కాబట్టి ఇంకొకసారి మీకు మోటివేషనల్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వీడియోలో గ్రూప్ డీకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ప్లస్ గ్రూప్ డీలో ఎక్కువ ఏ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ గురించి, కెమిస్ట్రీ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి, వాటి గురించి డిస్కస్ చేస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, అందరికీ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్, జై హింద్.